వైఎస్ జగన్ అంటే సుష్మా స్వరాజ్కు ఆప్యాయత భయానకంగా హింసించారంటూ కాంగ్రెస్పై నిప్పులు ఎవరికీ తెలియని కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్కు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల గురించి ఆమె తరచూ ప్రస్తావించేవారు ప్రత్యేకించి వైఎస్ జగన్ అంటే ఆప్యాయత చూపించేవారు కుమారుడిలా చూసుకునేవారని చెబుతుంటారు ఈ విషయం ఏనాడు పెద్దగా బయటకు రాలేదు కానీ వైఎస్ జగన్పై సిబిఐ కేసులు నమోదు చేయడాన్ని సుష్మా స్వరాజ్ రెండు సభలో తప్పుబట్టారు ఏ పాపం చేశాడని వైఎస్ జగన్పై కేసులు నమోదు చేశారు వైఎస్ జగన్ను భయానకంగా హింసించారని ఆమె కాంగ్రెస్పై నిప్పులు జరిగిన సందర్భాలు ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్గా మారింది రెండు వేల తొమ్మిది ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండవసారి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వంద రోజుల్లోపే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో కన్ను మూశారు అదే సమయంలో లోక్సభలో సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్పై విమర్శలు చేయాల్సిన సందర్భంలో ఆమె వైఎస్ జగన్ అక్రమ కేసుల విషయాన్ని ప్రస్తావించారు కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు పడ్డారు కాంగ్రెస్ మనస్తత్వం ఎలాంటిదో ఆ పార్టీ నాయకుల వైఖరి ఎలాంటిదో ఓ భయానక ఉదాహరణను చెబుతానంటూ సుష్మా స్వరాజ్ వైఎస్ జగన్పై నమోదైన ఆస్తుల కేసుల వ్యవహారంపై సభలో మాట్లాడారు రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి వైఎస్ జగన్పై అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆయన కుటుంబంపై పగ సాధిస్తున్నారంటూ సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నారని ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం అంటే ఇచ్చేవారని చెప్పారు కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో పోల్చుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకులను అధికంగా అభిమానించేవారని అన్నారు అలాంటి నాయకుడి కుమారుడిని కాంగ్రెస్ పార్టీ భయానకంగా హింసించిందని అన్నారు పార్టీలో కొనసాగితే ఒక రకంగా పార్టీని విడితే ఇంకో రకంగా చూస్తోందని ఇది ఆ పార్టీ తీరు అని సుష్మా స్వరాజ్ సభలో మండిపడ్డారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది సుష్మా స్వరాజ్ కన్నమూసిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేశారు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు